చర్చను ముగించవలసిందిగా గౌరవ సభ్యురాలు శ్రీమతి సవిదేంద్ర రెడ్డి గారిని కోరుతాను. థ్యాంక్ యూ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన మీకు, గౌరవ స్పీకర్ గారికి, అదేవిధంగా పార్టీ అధిష్టానానికి, నా నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం గతంలో మా వారు ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తపన పడేవాడు అధ్యక్ష. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ అసెంబ్లీలో మాట్లాడడం వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ, అధ్యక్ష, రైతు దేశానికి వెన్నెముక అయితే ప్రభుత్వాలు రైతుకు వెన్నెముక కావాలి. అధ్యక్ష, రైతుకు సాగునీరు గిట్టుబాటు ధర అందిస్తే రైతులు నిజంగా సంతోషంగా ఉండగలుగుతారు. అధ్యక్ష, రైతు అనేవాడికి, వ్యవసాయానికి ఏ ప్రభుత్వం వచ్చినా ఆసరా ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఆదుకునే ప్రయత్నం చేయాలి. అధ్యక్ష, గతంలో కూడా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఆ రోజు హేళన చేసిన సందర్భాలు చూస్తాం అధ్యక్ష. కానీ ఆ రోజు ఇచ్చి చూపించిన సందర్భం, ఆ రోజు 7 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఆ మూలమే ఈరోజు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి బీజం పడిందనేది మాత్రం మర్చిపోద్దని గుర్తిస్తున్నాను అధ్యక్ష. దాంతోపాటు రైతుకి అప్పుల బారి నుండి బయటపడేయాలంటే రైతు చేసిన అప్పులను రుణమాఫీ చేయాలనేది ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆ రోజు రుణమాఫీ చేయడం, అదే ఈరోజు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతుకున్న ఈ భారాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తుందనేది ఒకసారి గమనించాలని కోరుతూ, రైతులకి ఎంత సాయం అందించినా తక్కువే అధ్యక్ష. రైతుతో పాటు రైతు కూలీలను కూడా ఆలోచించాలి అధ్యక్ష. అదేవిధంగా రైతు కూలీలను ఆదుకోవడానికి ఆ రోజున యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ఏదైతే ప్రవేశపెట్టారో అధ్యక్ష, ఇప్పటికీ కూడా కొన్ని లక్షల కుటుంబాలకు అది ఆసరగా ఉందని మాత్రం గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు రైతు బంధు పథకం కింద ఎకరాకి 5,000 నుండి 10,000 వరకు ఇస్తామని ప్రభుత్వం నిన్న బడ్జెట్లో ప్రస్తావించారు అధ్యక్ష. దీంట్లో ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ యోజన కింద వచ్చే నిధులు దీనికి అదనంగా ఇస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి 10,000 అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రైతు బంధుకు సంబంధించి అధ్యక్ష, కొంతమంది రైతులకి రైతు బంధు వేస్తున్నట్టు మెసేజ్లు వచ్చాయి కానీ వాళ్ళకి బ్యాంకులలో డబ్బులు జమ కాలేదు అధ్యక్ష. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో 99,000 మంది ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అధ్యక్ష. మెసేజ్లు మాత్రం వచ్చాయి అధ్యక్ష, వాళ్ళకి మీ బ్యాంకులలో డబ్బులు పడ్డాయి, వెళ్ళి తీసుకోండి అని. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు జమ కాలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇప్పటికీ కూడా వాళ్ళ బ్యాంకుల చుట్టూ దాదాపు 99,000 మంది ఒక రంగారెడ్డిలో తిరుగుతున్నారు అధ్యక్ష. దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రైతు బీమా రైతు బంధు కంటే రైతు గిట్టుబాటు ధర అందించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గిట్టుబాటు ధర వస్తే ఖచ్చితంగా రైతు అనేవాడు రాజులాగా బ్రతుకుతాడని గుర్తు చేస్తూ, గిట్టుబాటు ధర కల్పించడం ఒకటైతే అది కల్పించడానికి కొంత ఫండ్ ఏర్పాటు చేసుకోవడం, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం అనేది ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాములు బాగా కట్టుకున్నామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు అధ్యక్ష. గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాములను వాడుకోవచ్చునని రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఇక భూ ప్రక్షాళన అయితే అధ్యక్ష, నిజంగా భూ ప్రక్షాళన అంటే అన్ని సమస్యలు తీరిపోయి ఇంకా రైతులకే ఇబ్బంది ఉండదు, మళ్ళీ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అని అనుకున్నాను. కానీ అధ్యక్ష, ఇప్పటికీ చాలామంది రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అధ్యక్ష. మళ్ళీ ఆ సమస్యలు అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి అనేది దయచేసి, ఇది విమర్శ కాదు, దయచేసి పరిశీలించమని మాత్రం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రైతు రుణమాఫీ గతంలోలాగా కాకుండా ఒకేసారి చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గతంలో ఏదైతే 4 నుండి 5 సార్లు చేస్తారు అధ్యక్ష, 4.5 సంవత్సరాలలో 5 సార్లు రుణమాఫీ చేయడం వల్ల రైతు కన్నా ఎక్కువగా బ్యాంకులకే మేలు జరిగింది తప్పిస్తే రైతు ఇబ్బంది పడుతుండేది ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష.
దానివల్ల 2014 నుండి ఇప్పటి వరకు ఏ రైతు కూడా బ్యాంకు నుండి రుణమాఫీ తీసుకునే అవకాశం రాలేదని ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు నుండి 2014 నుండి దాదాపు 34 లక్షల మంది రైతుల పాస్బుక్లు బ్యాంకులలోనే ఉన్నాయనేది దయచేసి గమనించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి రైతుకు కావాల్సింది సాగునీరు అధ్యక్ష. సాగునీరు అందిస్తే రైతులు భూములలో బంగారం పండిస్తారు అధ్యక్ష. దాన్ని మనం కాదనలేని నగ్న సత్యం. ఈరోజు నీటిపారుదల విషయానికి వచ్చేసరికి అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకే ఒకటి వినిపిస్తూ ఉంటుంది అధ్యక్ష, కాళేశ్వరం. తప్పకుండా అభినందిస్తాం అధ్యక్ష. కానీ కాళేశ్వరం కన్నా ముందు కట్టిన ప్రాజెక్టులను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. నాగార్జునసాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, ఇవన్నీ కూడా అధ్యక్ష. ఇవన్నీ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో నీటిపారుదల రంగంతో రైతులకు నీరు అందిస్తున్నామంటే ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన అవసరం అధ్యక్ష. ఏ కాళేశ్వరం గురించి అయితే ఈరోజు మాట్లాడుతున్నామో ఇప్పటివరకు మనం ఒక ఎకరా కూడా దాని నుండి అందించలేదని ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో జారీ చేసిన అధికారిక ఉత్తర్వులోని తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా గోదావరి జలాల్లో 1350 TMCల నీటి వాటా ఉందని పేర్కొన్నారని నిన్న బడ్జెట్లో మెన్షన్ చేశారు అధ్యక్ష. ఆ 1350 నీటి వాటా మనకు ఉందని చెప్పాం కాబట్టి ఈరోజు వాటిని గట్టిగా హక్కుగా వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని మాత్రం అంగీకరించాల్సిన విషయం అని మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష తెలంగాణ, ఒక్క నిమిషం అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టినంత శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి మీద పెట్టలేదామని ఒకటి నాకు కొంత బాధగా ఉంది అధ్యక్ష. దయచేసి దాని గురించి ఆలోచించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. నిజంగానే రెండు ప్రాజెక్టులు పెద్దవి మనం తీసుకుంటున్నా, జాతీయ హోదా గురించి అంత గట్టిగా ఫైట్ చేయలేదని ఆలోచన ఖచ్చితంగా వస్తుందని మాత్రం ఒకసారి మనవి చేస్తూ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే కాళేశ్వరం నుండి రంగారెడ్డి జిల్లాను తీసేసినప్పుడు పాలమూరు రంగారెడ్డిలో ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు, అది ఇప్పటివరకు మొదలుపెట్టలేదు అధ్యక్ష. దాంతోపాటు ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఒకసారి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి వచ్చినప్పుడు దిండి ప్రాజెక్ట్ ద్వారా ఈ రెండు నియోజకవర్గాలకు నీరు అందిస్తామని చాలా గట్టిగా హామీ ఇచ్చి వచ్చారు అధ్యక్ష. మరొకసారి మీరు ఇచ్చిన హామీని గౌరవ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ ఆ దిండి ద్వారా ఇబ్రాహీంపట్నం మహేశ్వరం కల్లోకుర్తికి సాగునీరు అందించడానికి ఈ బడ్జెట్లో ప్రస్తావన లేదు కాబట్టి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి దీన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష మీ ద్వారా. దీంతోపాటు మిషన్ కాకతీయకు సంబంధించిన చెరువుల గురించి మాట్లాడారు అధ్యక్ష. చెరువుల పునరుద్ధరణ ఎంత ముఖ్యమో ఆ చెరువులను నింపే కార్యక్రమం కూడా తప్పకుండా ఆలోచించాలి అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఇబ్రాహీంపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట్లాడుతూ ఇబ్రాహీంపట్నం చాలా పెద్ద చెరువు, దాన్ని నింపడం ఖచ్చితంగా నింపుతామని హామీ ఇచ్చారు అధ్యక్ష. అలాంటి ఎన్నో చెరువులు ఈరోజు అలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని నింపితే సిటీ చుట్టుపక్కల వ్యవసాయానికి వాడుకోకపోయినా భూగర్భ జలాలు ఇదిగడానికి అవకాశం ఉంటుందని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంతోపాటు విశ్వనగరంగా హైదరాబాద్ను చూడాలని అనుకుంటున్నాం అధ్యక్ష అందరము. హైదరాబాద్లో ఉన్న చెరువుల పరిస్థితి ప్రత్యేకంగా ఉంటుంది అధ్యక్ష. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులన్నీ కూడా చుట్టుపక్కల కాలనీస్ అన్నీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా తీసుకొచ్చి ఆ చెరువులలో వేయడం వల్ల ఓపెన్ సెప్టిక్ ట్యాంకుల్లా మారిపోయినాయి అధ్యక్ష. వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, వాటికి ప్రత్యేకమైన ప్రణాళిక అవసరమని మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీంతోపాటు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఒక్కసారి ప్రస్తావించాలి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి ఎంతోమంది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన కొత్తలో కుటుంబ సమగ్ర సర్వే చేసినప్పుడు కూడా ఇల్లు లేని వాళ్ళు దాదాపుగా 22 లక్షల మంది ఉన్నారనేది ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదిక అధ్యక్ష. కానీ నిన్న బడ్జెట్ మీటింగ్లో నిన్న మెన్షన్ చేసినప్పుడు 275,000 గత 4 సంవత్సరాల నుండి కడుతూనే ఉన్నాం అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల నుండి కడుతున్నవే ఈరోజు కూడా మెన్షన్ చేయడం జరిగిందని ఒకసారి గుర్తు చేస్తూ, కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అర్హత ఏంటనేది ఒక క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల అధ్యక్ష ఎంతోమంది అప్లికేషన్లు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకి గతంలో జిహెచ్ఎం సెలెక్షన్స్ జరిగిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న 50 డివిజన్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కలెక్టరేట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే అధ్యక్ష 3,50,000 మంది డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అప్లికేషన్లు ఓన్లీ 50 డివిజన్ల వాళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ సేవా కేంద్రాలలో కూడా మళ్ళీ అలాంటి అప్లికేషన్లే పెట్టుకుంటా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఇప్పటికైనా క్లారిటీ, అర్హత గురించి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
నిజంగా అర్హత ఉన్న వాళ్ళు దళారుల వాడిని పడకుండా ఉంటారని మాత్రం గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకుంటే కట్టుకునే వారికి ఆర్థిక సాయం ఇస్తామంటున్నారు అధ్యక్ష, అది ఎప్పటి నుండి ఇస్తారనేది ఒకటి క్లారిటీ ఇవ్వాలి. గ్రామాలలో స్థలాలు లేని వాళ్ళకు కూడా స్థలాలు ఇస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి ఒక మనవి అధ్యక్ష. ఎందుకంటే చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి, కుటుంబాలు పెరిగి ఉంటాయి కాబట్టి అది ఇస్తే బాగుంటుంది. దీంతోపాటు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష అసెంబ్లీ సాక్షిగాని, హైదరాబాద్ చుట్టుపక్కల జేఎన్యునారేం రాజు గురకల్పై ఇండ్లు కట్టున్నాం అధ్యక్ష. దాదాపుగా 80,000 ఇండ్లలో 50,000 అలాట్ చేసాం, 30,000 ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని అర్హత గల వాళ్ళకి ఇవ్వాలైతే ఒకటి, ఈ జేఎన్యునారేం రాజు గురకల్పకు సంబంధించిన బ్యాంకు బకాయిలన్నీ కూడా మాఫీ చేస్తామని ఇదే అసెంబ్లీ ఫ్లోర్ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు చాలా సంతోషపడ్డారు అధ్యక్ష ఈ ఇండ్లలో ఉన్న వాళ్ళందరూ. కానీ ఇప్పుడు బ్యాంకు వాళ్ళందరూ చాలా జబర్దస్త్గా బ్యాంకు లోన్ కట్టాలని చాలా వాళ్ళని వేధిస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు కొంతమంది కట్టారు, ఇంకా కొంతమంది కడుతూ ఉన్నారు అధ్యక్ష. సార్ మళ్ళీ చెప్తారా, దయచేసి ఇప్పుడు మీరు చెప్పింది ఇంకా ఇండ్ల రుణ మాఫీ మీరు చెప్తున్నారు కదా, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. హైదరాబాద్ చుట్టుపక్కల జేఎన్యునారేం రాజు గురకల్ప హౌసెస్ కట్టాం అధ్యక్ష. 80,000 ఇండ్లు కడితే 50,000 గతంలో అలాట్ చేస్తాం అధ్యక్ష. ఇంకొక 30,000 ఇండ్లుంటే కొంతమందికి అలాట్ చేస్తారు, ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే వాటిని కూడా తీసుకొస్తే చాలా మందికి ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకటైతే అధ్యక్ష, ఇదే ఫ్లోర్ నుండి మీరు ఒక హామీ ఇచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు అధ్యక్ష. అంటే ఈ జేఎన్యునారేం హౌసెస్లలో రాజు గురకల్పలో ఉన్న వాళ్ళకి బ్యాంకులకు కట్టాల్సిన బాకీ ఏదైతే ఉందో మాఫీ చేస్తున్నామనే హామీని ఇక్కడి నుండి మీరు ఇచ్చారు అధ్యక్ష, దయచేసి పరిశీలించమని కోరుతా ఉన్నాను. తర్వాత అప్పుడు ఒక 1 ఇయర్ బ్యాంక్ వాళ్ళు ఊరుకున్నారు అధ్యక్ష, 1 ఇయర్ తర్వాత మొదలు పెట్టారు బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర బకాయిలు కట్టమని. ఇప్పటికీ చాలామంది మీరు ఇచ్చిన హామీ మరొకసారి మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పకుండా నిలబెట్టుకుంటారని ఎదురు చూస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. దీంతోపాటు మహిళలకు సంబంధించి అధ్యక్ష, రాష్ట్రంలో మహిళా సంఘాల పనితీరు ఎట్లుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. కానీ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలు ఒక 13 మహిళా బ్యాంకులు రన్ చేస్తున్నాయి. అది ఒక 15 సంవత్సరాల నుండి చాలా పర్ఫెక్ట్గా పద్ధతిగా రన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఈ మధ్య అధికారులు మీరు క్లోజ్ చేసుకోండి, ఆ బ్యాంక్స్ మీరు రన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కాబట్టి నిజంగా చాలా బాగా రన్ చేస్తూ ఉన్నారు. కమర్షియల్ బ్యాంక్స్ ఏ విధంగా లోన్లు ఇస్తారో వీళ్ళు ఆ విధంగా లోన్స్ ఇస్తూ బాగా రన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకొక 2-3 విషయాలు అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష హాస్పిటల్స్ గురించి ఒక విషయం నేను ప్రస్తావించాను. హైదరాబాద్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నామని ఏదైతే చెప్పినారు అధ్యక్ష, హైదరాబాద్లోనే కాకుండా మున్సిపాలిటీస్లలో కూడా ఇలాంటి బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అనేది, పేదవాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత మున్సిపాలిటీస్కి సంబంధించి అధ్యక్ష, కొత్తగా 68 మున్సిపాలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం కానీ అధ్యక్ష, పాత మున్సిపాలిటీస్ కాకుండా ఈ కొత్త మున్సిపాలిటీస్కి అధికారులను సరిగ్గా నియమించలేదు అధ్యక్ష. పాత గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బందిని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఒక డైరెక్షన్ లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా సిబ్బంది నియమించేటట్టు ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడే చాలామంది ఒక సోదరులు గౌరవ శాసనసభలు కూడా చెప్పారు, గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అద్దంలాగా ఉండాలనుకుంటున్నాం, మెరవాలనుకుంటున్నామని. అది అందరం కూడా సహకరిస్తాం అధ్యక్ష. నిజంగానే అలా మెరవాలనుకుంటే గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీస్తో కానీ స్పెషల్ ఫండ్ ఇస్తే కానీ జరగని పరిస్థితి అధ్యక్ష. ఉదాహరణ, నా నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష, జల్పల్లి అని. 95% ముస్లిం సోదరులే ఉంటారు అధ్యక్ష, చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. నిజంగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇలాంటి మున్సిపాలిటీస్కి అదనంగా నిధులు ఇస్తే అన్ని మున్సిపాలిటీస్ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ, ఇలా ఇదే కాకుండా హాస్పిటల్స్ విషయంలో అధ్యక్ష, నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ అన్నారు, దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని కోరుతా ఉన్నాను. విద్యారంగం, స్కూల్ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో హయ్యర్ ఎడ్యుకేషన్ అంతే ముఖ్యం అధ్యక్ష. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అధ్యక్ష, కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. మిషన్ భగీరథలో పాడైపోయిన రోడ్లన్నీ కూడా మరొకసారి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ,
చివరగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, మహిళలకి ఏ అవకాశం ఇచ్చినా బాగా చిత్తశుద్ధితో చేయగలుగుతారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి ప్రభుత్వంలో మహిళలకి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు అధ్యక్ష. కనీసం ఈ రెండో ప్రభుత్వంలోనైనా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని తెలంగాణ మహిళా సమాజం తరఫున కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. డిస్కషన్స్ ఆర్ ఓవర్. ఆన్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ వోట్ ఆన్ అకౌంట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2019 and 2020 అండ్ ఆల్సో సప్లిమెంట్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ 2018 and 2019. నౌ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు గివ్ రిప్లై. అధ్యక్ష, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీద చర్చలో గౌరవ సభ్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, శ్రీ పువ్వాడ అజయ్ గారు, శ్రీ మౌజమ్ ఖాన్ గారు, శ్రీ సండ్ర వెంకట వీరయ్య గారు, శ్రీ రాజాసింగ్ గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పాల్గొని మంచి సలహాలు ఇచ్చారు అధ్యక్ష. ఇంకా బాగా సలహాలు వస్తాయని ఆశించినా అంత గొప్పగా రాలేదు. కొన్ని విమర్శలు కూడా చేసినారు. ఏం చేసినా చర్చలో పాల్గొని ఇవన్నీ సూచనలు ఇచ్చినందుకు వారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పవలసిన అక్కర ఉంది. డెఫినెట్గా శ్రీధర్ బాబు గారు వారి ప్రసంగంలో చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్ జరిగింది అధ్యక్ష? 4, 4.5 సంవత్సరాలు. దాని తర్వాతనే ఎన్నికలకు పోయినాం, ప్రజలు తీర్పు చెప్పినారు. మళ్ళీ అవే పాత చింతకాయ పచ్చడి మాట్లాడుతూ వేరే మాట్లాడితే బాగుండేది. సబిత గారు మాట్లాడుతూ మంచి సూచనలు ఇచ్చినారు అధ్యక్ష, వారికి చాలా ధన్యవాదాలు. చాలా కన్స్ట్రక్టివ్ సలహాలు చాలా ఇచ్చారు వారు. డెఫినెట్గా వాటి అన్నింటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. మీరు శ్రీధర్ బాబు గారు గతంలో మంత్రి కూడా పనిచేసింది, అంటే సీనియర్ సభ్యుడు మంత్రిగా కూడా పనిచేసినారు. మరి 44% ఎందుకు తీసుకుంటున్నారు ఓటాన్ అకౌంట్లో అని వారు అన్నారు అధ్యక్ష. 44% కాదు అధ్యక్ష, మనం తీసుకునే 50%. వారికి అవగాహన ఉండాలి. ఎందుకంటే తీసుకున్న 80,000 కోట్లు ఏదైతే ఉందో అది హౌస్ ఖచ్చితంగా పాస్ చేయాలి అధ్యక్ష. హౌస్కు సబ్మిట్ చేస్తాం, ఇచ్చిన అకౌంట్లలో ఉంది అకౌంట్ కూడా, ఛార్జ్డ్ అకౌంట్ అని ఉంటుంది అధ్యక్ష. అది హౌస్ పాస్ చేయాల్సిన అవసరం ఉండదు. లైక్ ఇప్పుడు రాజభవన్ ఎక్స్పెండిచర్ ఉంది, క్యాబినెట్ మీద ఎక్స్పెండిచర్ ఉంది, వేరియస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఛార్జ్డ్ అకౌంట్ కింద పోతాయి అధ్యక్ష. రెండు కలిపి చూసినప్పుడు ఏంటంటే 80,000 కోట్లే కాదు, ఇంకో దాదాపు 80,298 కోట్లేమో సభ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఛార్జ్డ్ అకౌంట్ ఏమో 10,737 కోట్లు అధ్యక్ష, వారికి ఇచ్చిన పుస్తకాలు లెక్కలు నేవు ప్రతి రూపాయికి కూడా. అది ఛార్జ్డ్ మనీ, హౌస్కు సబ్మిట్ చేస్తాం కానీ హౌస్ శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను పొద్దున తమరిని పరిమిషన్ అడుగుతున్నప్పుడు 80,000 కోట్లకే అడగడం జరిగింది అధ్యక్ష. అది వారు మరి మంత్రిగా ఉన్నప్పుడు వారికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చిందా లేదా, ఏం జరిగింది దీనిలో లోపం ఇక్కడ నాకు అర్థం కాలేదు. అది ఆ విధంగా చూసి మాట్లాడితే బాగుంటుంది అని అనుకుంటా ఉన్నా అధ్యక్ష. సభ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది, సభ్యుల గౌరవం కూడా పెరుగుతుంది అధ్యక్ష. చెప్పడం బాధనే అనిపిస్తుంది, మంచిగా అనిపించదు, కానీ చెప్పవలసి వస్తుంది, తప్పదు కాబట్టి. అలా ఎంఫాటిక్గా వారు చెప్తా ఉండ్రి, ఒక ఓట్ ఆన్ అకౌంట్ 6 నెలలకు ఎందుకు 3 నెలలకు ఎందుకు, అవి ఇష్యూ కాదు అధ్యక్ష. అసలు నాన్ ఇష్యూ. బడ్జెట్ యొక్క గుణాత్మకత చూడాలి తప్ప ఘనాత్మకత కాదు అధ్యక్ష. ఘనాత్మకాలు ఉండేటి. ఇంకో ఘనాత్మక విషయంలో కూడా వారు పప్పులో కాలేశారు అధ్యక్ష. 23,000 కోట్ల రూపాయలు మీరు ఎటబెడుతున్నారు అంటే 18-19 బడ్జెట్కు సంబంధించినటువంటి టోటల్ ఫిగర్లో చేంజ్ కాదు అధ్యక్ష. 2018-19 ఏదైతే ఉందో ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ చేంజ్ టు ద టోటల్ ఫిగర్ ఆఫ్ ద బడ్జెట్ ఆఫ్ 18-19. వితిన్ ద ఫ్రేమ్ వర్క్ ఉండేటువంటి లిమిట్స్ మారుతాయి అధ్యక్ష. అది ఎవ్రీ ఇయర్ ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అత్యంత సహజంగా జరిగేటువంటి బడ్జెట్ ప్రక్రియ. ప్రతిదానికి కూడా ఆ మార్పు చేర్పులకు కూడా ఆ వాడకాలకు కూడా శాసనసభ అనుమతి కంపల్సరీ కాబట్టి, అది రాజ్యాంగ విధి కాబట్టి, సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ అని చెప్పి ఎవ్రీ బడ్జెట్ను వస్తుంది అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా సప్లిమెంటరీ ఎస్టిమేట్ సబ్మిట్ చేశారు, ఇక్కడ చేస్తారు అనవాయితీ. అదే జరిగింది తప్ప దాన్ని ఏం తప్పులేదు. మీరు 23,000 కోట్ల రూపాయలు అదనం కాదు అధ్యక్ష, ఉన్నదాని రబ్బే, అది కూడా అదనం కాదు. తర్వాత లాస్ట్ అడగండి, అదనం కాదు అది. ఇది మళ్ళీ దానికి క్లారిఫికేషన్ కూడా అవసరం లేదు, ఇంకిత చర్య వద్దు.
నేను అడ్వైజ్ చేస్తా ఉన్న మెంబర్ గారికి, ఇవి ఇట్లాంటి విషయాలు టెక్నికల్ విషయాలు అధ్యక్ష చూసి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మన సభ గౌరవం ఇనుమడిస్తుంది, సభ్యులకు కూడా మంచిది. అధ్యక్ష అధ్యక్ష ఇంకా కొన్ని విషయాలు కూడా వారు హౌస్ను మిస్లీడ్ చేసినారు, బాధాకరం. నేను చెప్తుంటే కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటినారని ఎక్కడ దాటలేదు అధ్యక్ష. ద గ్రేట్నెస్, ద క్రెడిబిలిటీ, ద ప్రూడెన్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్ వి హ్యావ్ నైదర్ ఇంక్రీజ్డ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ నార్ వి హ్యావ్ డిఫాల్టెడ్ ఇన్ ద డెట్ సర్వీస్. అదే ఇలా మాకున్న గౌరవం. మన తెలంగాణ భాషలో చెప్పానండి అధ్యక్ష, పచారా అంటాం మనం. తెలంగాణ ప్రభుత్వం అనుకున్న పచార ఏంటంటే, నార్మల్లీ మనం డబ్బులు తీసుకుంటే మార్కెట్లో బారో చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీ అధ్యక్ష మనం, వాళ్ళే ప్రకటిస్తారు మనం సొంతంగా పోయి మార్కెట్లో తీసుకొని రాం, ఏ ఒక్క రూపాయి మనం తీసుకునే అప్పైనా ఆర్బీఐ నుంచే తీసుకుంటాం. ఆర్బీఐ అందరికీ, అటు కేంద్రానికైనా రాష్ట్రానికైనా మనకైనా నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఆ బాండ్స్ మాకు మనకు అవసరమున్న రిక్వెస్ట్ని మనం ఇస్తాం అధ్యక్ష. ఇస్తే వాళ్ళు వేరియస్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ ఎల్ఐసి కావచ్చు, ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఫండింగ్ ఏజెన్సీస్, వాళ్ళకు పోస్ట్ చేస్తారు. స్టూడెంట్స్ గవర్నమెంట్, ఇవ్వ గుజరాత్ గవర్నమెంట్ వారు 2,000 కోట్లు అడుగుతున్నారు, పలానా గవర్నమెంట్ వారు ఇంత అడుగుతున్నారు. ఇది ఎవ్రీ మంత్ రిజర్వ్ బ్యాంక్ బిజినెస్ అధ్యక్ష, ఎవ్రీ మంత్ చేస్తారు రొటీన్గా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ. ఈ మార్కెట్ బారోయింగ్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి మన మన అవసరాన్ని మనం ఆర్బీఐకి తెలియజేస్తాం. ఆర్బీఐ వాళ్ళు అది మార్కెట్లో పెడతారు. పచారం ఉన్న రాష్ట్రాలకేమో తొందరగా అమ్ముడు పోతాయి, లాంగ్ డ్యూరేషన్ అమ్ముడు పోతాయి అధ్యక్ష. మన క్రెడిబిలిటీ ఏంటంటే, మనకున్న ప్రూడెన్స్ ఏంటంటే, సాధారణంగా 7 సంవత్సరాలు అధ్యక్ష ఫండింగ్ ఏజెన్సీలు ప్రభుత్వాలకు లోన్ ఇస్తే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిమితి ఇస్తారు. 15,000 బాండ్స్ అమ్ముడు పోవడమే చాలా కష్టం. కానీ మన గౌరవం, మన గొప్పతనం ఏంటంటే, మనం కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా 25 సంవత్సరాల బాండ్స్ కూడా హాట్ కేక్లకు అమ్ముడు పోతాయి సార్. మనకు సంబంధించినటువంటి ఈవెన్ ఉదయ్ బాండ్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఉదయ్ బాండ్స్ కూడా అందరికన్నా 1 తెలంగాణ బాండ్స్ను పోటీ పడి మరీ బ్యాంకులు కొనుక్కున్నాయి అధ్యక్ష. అది మన ప్రొడెన్స్ను సూచిస్తూ ఉంది మనకంటే కూడా. ఎందుకంటే అప్పిచ్చే ఊర్ల సాహుకారు కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష, ఈ మనిషి ఉంటాడా మళ్ళీ తిరిగి కడతాడా కట్టడా, నమ్మకం ఉంటేనే అప్పిస్తాడు ఆయన. పెద్ద మనం ఏందో వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, ఇంకేదో నాబార్డ్ గీబార్డ్ అని మాట, అది ఎందుకు అనుకుంటాం ఇంగ్లీష్లో మాట్లాడితే. సేమ్ ఊళ్ళో ఉన్న సాహుకారులు ఎక్కడనే ఉంటుంది అధ్యక్ష వాళ్ళ నేచర్ కూడా. ఊళ్ళో ఉన్న సాహుకారు అంత హుషారు ఉండడు, కానీ వీళ్ళు ఇంకా హుషారు ఉంటారు. ఎంత క్రిటికల్ అనాలిసిస్ చేస్తారంటే, ఒక అప్పు కావాలని మనం అడిగితే 196 పత్రాలు అడుగుతారు అధ్యక్ష. మన ఆర్థిక శాఖ వాళ్ళు సబ్మిట్ చేయలేక ఇబ్బంది పడతారు. విపరీతమైన క్వశ్చన్లు, విపరీతమైనటువంటి అనాలిసిస్, ఎక్కడ లేని అనాలిసిస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఎంత నిశితంగా మన యొక్క ప్రభుత్వం పనితీరును, మన అకౌంటెన్సీని, మనం పెట్టే ఖర్చులను ఎట్లా గమనిస్తారంటే, మనకు కూడా కొన్ని ఓవర్ సైట్ అనేటువంటి వాటిని వాళ్ళు తీసి చూపెడతారు. వీళ్ళు మీ లెక్కలు ఇట్లుంది కదనండి వాటికి తీసుకుంటారు. మన ట్యాక్స్ కలెక్షన్ను, మన ఎఫిషియన్సీని, వాటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే మనకు ఆ డబ్బులు సమకూరుస్తారు తప్ప ఊరికే ఇవ్వరు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పనిచేసినా ఎంత బామాలినా కూడా వాళ్ళు డబ్బులు ఇయ్యరు అధ్యక్ష, మనకి ఇస్తున్నది ఈరోజు. ఇంకొక విషయం అధ్యక్ష, నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ గౌరవ సభ్యులు మాట్లాడినారు, మిగతా సభ్యులకు కూడా ఎడ్యుకేషన్ పాయింట్ అని కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది విజ్డమ్ ఆఫ్ ఎకానమీ అంటారు దీన్ని, అర్థం చేసుకోవాలి మనం. అప్పులు అనేది చాలా 1940s 1950s ముచ్చట అధ్యక్ష. అది రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రైవేట్ బడ్జెట్లకు చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పిన, కొత్తగా ఎన్నికైన సభ్యులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ప్రభుత్వాలు చేసేటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అధ్యక్ష, అది ప్రైవేట్ అప్పుల్లా ఉండవు. దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. అది అప్పుగా పరిగణించాం అసలు, దాన్ని తెచ్చి ఎక్కడ పెడతాం అనేది ఉంటుంది, ఎందుకు వినియోగిస్తాం అనేది ఉంటుంది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా మరొకటా అనేది ఉంటుంది. వాటి మీదనే ఆధారపడి వాళ్ళు సమకూరుస్తారు కూడా, సమకూర్చే వాళ్ళు అధ్యక్ష. గవర్నమెంట్ ఎనక్ట్ అయినాక మీరు మనందరికి సంతోషం కలిగించే వార్త, ఈ గవర్నమెంట్ ఇప్పుడు 2వ దఫా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత వితిన్ 5-6 రోజులలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇంకో సంస్థ కూడా, మేము ఒక 15,000 crores మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి, మీరు తీసుకోండి అని చెప్పినారు అధ్యక్ష. నాకే ఫోన్ చేసి చెప్పినారు, దట్ ఇండికేట్స్, నేను రామకృష్ణరావు గారికి చెప్పినాను, కాళేశ్వరం ప్రాజెక్టులో చివరి భాగం ఉందండి, దానికోసం తీసుకురాని డబ్బులు వాళ్ళు రెడీ ఉన్నారని చెప్తే, మన చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ ప్రయత్నంలో ఉన్నారు అధ్యక్ష. అప్పులు తీసుకున్నారు, అప్పులతోనేమో అయిపోతుంది, ఎంత భారం పడుతుంది అది. ప్రైవేట్ వాళ్ళు తీసుకునే అప్పులు వేరే అధ్యక్ష. బడ్జెట్ మేకింగ్లో కూడా దాన్ని ఏమంటారంటే నిధుల యొక్క కోర్పు,
నిధుల యొక్క కూర్పు. అది రాజ్యాంగము, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి అనేక నిబంధనలు, అనేక పద్ధతులకు లోబడి ఉంటుంది అధ్యక్ష. దాన్ని మించి కూడా మనం పోలేం, ఏ రాష్ట్రం కూడా పోలేదు. ఎందుకంటే మన అందరికి తెలుసు, మన రాష్ట్రం మనం కొంచెం అటానమస్ గవర్నమెంట్ అని చెప్పుకున్నప్పటికీ మన దేశంలో ఇవ్వాల్సినంత అటానమీ రాష్ట్రాలకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇందుగాక మొన్న 15th ఫైనాన్స్ కమిషన్ వస్తే కూడా చాలా విహిమెంట్గా, చాలా గట్టిగా నేను మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్య నేను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కూడా ఎజెండాలో పెట్టినాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఇంత గొప్ప ప్రజాస్వామ్యం మన దేశంలో అంటే ఈ సభ్యులకు అర్థం కావాలని చెప్తా ఉంది. అభివృద్ధి, ప్రజల జీవిక, ఆ ప్రాథమికతలు పోయి దురదృష్టవశాత్తు పొలిటికల్ ప్రయారిటీ ముందుకు వస్తూ ఉంది అధ్యక్ష. మేము మరి మా సంగతి ఏంది, మాకు కూడా ఓటు రావాలి కదా అనే ఒక చిలిపి దృక్పథాన్ని కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. అది యూపీ అయినా ఎన్డీఏ అయినా అని కాదు, అక్కడ ఎవరు వచ్చినా సెంట్రీ పెటల్ పాలసీస్, సెంట్రలైజేషన్ ఎక్కువ జరుగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి అనేక శాఖలు, అనేక సబ్జెక్ట్స్ను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్లస్ ఎన్డీఏ ప్రభుత్వం ఇద్దరు కూడా కంకరెంట్ లిస్టులో పెట్టినారు. ఆ కంకరెంట్ లిస్ట్ అంటే పెద్ద మాయా అధ్యక్ష, అదో తమాషా విచిత్రం. సెంట్రల్ పవర్స్, స్టేట్ పవర్స్, కంకరెంట్ పవర్స్, మూడు లిస్టులే అధ్యక్ష, సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు. ఈ కంకరెంట్ లిస్ట్ ఏంటంటే మన మెడ మీద కత్తి. కంకరెంట్ లిస్ట్ ఉంటే మనం చట్టం చేసుకోవచ్చేది, కేంద్రం సైలెంట్ ఉంటే. కానీ ఒకవేళ కేంద్రం చట్టం చేసింది అనుకోండి, అదే అమలైతుంది. దట్ ప్రివైల్స్ ఓవర్ ది స్టేట్ యాక్ట్. కాబట్టి మనకున్నటువంటి వ్యవసాయాన్ని సెంట్రల్గా కంకరెంట్ లిస్టులో పెట్టినారు వాళ్ళ పాలసీ. చెవిటి మాన ముందర శంఖమూదినట్టు ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు కూడా చెప్పిన అధ్యక్ష, ఉన్న ప్రధానమంత్రి గారికి గంట సేపు చెప్పిన. నేను నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడతా కాబట్టి చాలా దురుసుకు కూడా నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా చెప్పినాం. ఎక్కడనో ఇప్పుడు మన గద్వాలలో గట్టు మండలంలో ఒక ప్రాథమిక పాఠశాల నడిపితే దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏమవసరం ఉంటుంది అధ్యక్ష? ఢిల్లీ వాళ్ళకు ఎక్కడనో కాగజ్ నగర్లో చింతమానేపల్లి మండలంలో జరిపేటువంటి పిహెచ్సి మంచిడలు చూడడానికి కేంద్ర ప్రభుత్వం కావాలన్న అధ్యక్ష మనకు. ఇక్కడ కొత్తగూడెం జిల్లాలో మామూలు అశ్వరావుపేట నియోజకవర్గంలో మారుమూల గ్రామంలో పనిచేసే రోజువారీ కూలీల యొక్క కూలీ వేతనం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో టపకం లేదన్న అధ్యక్ష. ఇక లేమా మనం అంత ఎందుకు ఇక్కడ? ఇక ముఖ్యమంత్రులు ఎందుకు, ఈ కేబినెట్ ఎందుకు, ఈ చీఫ్ సెక్రటరీలు ఎందుకు, ఈ సెక్రటరీలు ఎందుకు, ఇంత పెద్ద అట్టహాసం ఎందుకు? ఇంత దుర్మార్గంగా కేంద్రం అధికారాలు తన గుప్పిట్లో పెట్టుకుంటా ఉన్నది. ఫిస్కల్ పాలసీని కూడా అదే పద్ధతిలో చాలా రిజిడ్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బ్రాడ్ ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ విత్ ద స్టేట్స్ అధ్యక్ష. 3% జిఎస్డిపిలో 3% మించి రుణం తీసుకోవాలంటే మన ఫైనాన్స్ సెక్రటరీ ఒక 30-40 సార్లు, వాళ్ళు నేనే అన్న 30-40 సార్లు, ఈ విమానం ఖర్చులకు పోతుందా బాబు, దండగా తిరుమల దండగా ఉందని చెప్పి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ చాలా విపరీతమైన, ఎంత విపరీతం అంటే సందర్భం కాబట్టి, బడ్జెట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక ఫైన్ మార్నింగ్ మాకు లెటర్ వచ్చింది, ఇప్పుడున్న గౌరవనీయ ఆర్థిక మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఉత్తరం పంపించింది, సెంట్రల్ డెవల్యూషన్, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాట, అది ఇవాళ దయా దాక్షిణ్యం ఏం లేదు, అది రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన డబ్బు. ఇంతకుముందున్న ఆల్ గవర్నమెంట్స్, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కు ముందున్నటువంటి ఏ పార్టీ గవర్నమెంట్ అయినా, అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కావచ్చు, యూపీఏ కావచ్చు, వాజ్పేయి గారి అధ్వర్యంలో గవర్నమెంట్ కావచ్చు, టంచన్గా 1వ తారీఖు ఆ సెంట్రల్ డెవల్యూషన్ వస్తుంది అధ్యక్ష. టంచన్గా ఒక గంట కానీ ఒక రోజు కానీ తేడా రాదు. దాని మీద ఆధారపడే మన శాలరీస్ మంచి చేయడం, మన వ్యవహారం మీద మనం చేస్తూ ఉంటాం. ఈ గవర్నమెంటు భారత ఆర్థిక మంత్రి గారు ఒక లెటర్ రాసినారు ఒక రోజు, మాకు డబ్బులు రావడం, ట్యాక్సులు రావడం, మాకు ఖజానాకు చేరుకోవడం ప్రతి నెల 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు అయితే ఉంది. మేము ఫస్ట్కే మీకు ఇచ్చినట్టయితే ఫస్ట్ నుంచి 18వ తారీఖు వరకు మా మీద వడ్డీ పడుతూ ఉంది, మిత్తి పడుతూ ఉంది. కాబట్టి మేము అట్లా ఈఎంఈ కొని పంపించినాడు. దాని మీద విచిత్రం ఏంటంటే, పంజాబ్లో కాంగ్రెస్ సీఎం ఉన్న అధ్యక్ష ఇప్పుడు అమరేందర్ సింగ్ గారు ఉన్నారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఆయన ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేదు, అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి దాని మీద నిరసన తెలియజేయడానికి గాను ఆయన శాలరీ ఇవ్వలేదు. పత్రిక వాళ్ళు పోయి అడిగింది, నువ్వు ఎందుకు శాలరీ ఇవ్వలేదని చెప్పి, కేంద్ర సర్కార్ పైసైనా ఇదియా, ఈసీలు ఏమైనా ఇదియా అని. దాని మీద రచ్చ అయింది, పార్లమెంట్ కూడా గొడవ అయింది. అంటే ఈ రకంగా కేంద్రం బాగా సెంట్రలైజ్ చేసి మన వాటా కింద, మన హక్కు కింద మనకు వచ్చే డబ్బును వాళ్ళు అదింపట్టి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ మరి ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుంది ఈ దేశంలో,
ఆ కేంద్రంలో ఉన్న పెద్దలకు కూడా ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో అది భగవంతుందా? భారత ప్రజానీకం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, బాధలేమో తీర్తలేవు, కానీ పాలసీ మారతలేదు అధ్యక్ష. అదే స్టీరియోఫోనిక్ డైలాగులు, స్టీరియోఫోనిక్ ముచ్చట్లు, అదే పాత కథ, వీళ్ళు తూకిత్తా అంటే మైకిత్తా, ఇదే జరుగుతుంది తప్ప గుణాత్మకమైనటువంటి మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ వస్తలేదు. రెండవది అధ్యక్ష, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఫైనాన్స్ కమిషన్ మీటింగ్లో కూడా నేను చాలా గట్టిగా వాదించిన అధ్యక్ష, చాలా గట్టిగా చెప్పినాం, ఇచ్చినాం. సరే, కొన్ని పేపర్లు రాసినాయి, కొన్ని పేపర్లు రాయలేదు, కానీ చాలా సీరియస్గా నేను ప్రతిపాదన పెట్టినాను. అధ్యక్ష ఒక మాట చెప్పానంటే ఒకటే మాట, ఎక్కువ అవసరం లేదు అంత డీటెయిల్స్. ఎంత ఎంత మొద్దు నిద్రలో మన కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తాయంటే, కొన్ని నిధులు అవసరం అధ్యక్ష, విదేశీ మారక ద్రవ్య విలువలను కాపాడడానికి, బ్యాలెన్స్ చేయడానికి కొన్ని అవసరమే, కొన్ని రిజర్వ్స్ ఉండాలి రిజర్వ్ బ్యాంక్ దగ్గర. కానీ ఎంత ఘోరమైన రిజర్వ్స్ ఉంటాయంటే, ఇప్పుడు రైట్ నౌ 13 లక్షల కోట్లు ఉన్నాయి అధ్యక్ష, రైట్ నౌ. మహారత్న నవరత్నాలను ఉండేటి అధ్యక్ష, ఇప్పుడు మహారత్నాలేని వాళ్ళ దగ్గర సుమారు ఇంచుమించుగా ఒక 11 లక్షల కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్ష, ప్రతి 15 రోజులు ఒకసారి ఆక్షన్ చేస్తారు ఆ డబ్బును, ఎక్స్ బ్యాంక్ నుంచి వై బ్యాంకు, వై బ్యాంక్ నుంచి జడ్ బ్యాంకు, అంటే ఆ డబ్బా అని తిరుగుతుంటుంది బ్యాంకుల మధ్య. 23 లక్షల కోట్లు, ఎంత పెద్ద డబ్బా అధ్యక్ష, ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమానం. వికసిస్తున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం నాటి దేశానికి ఈ డబ్బు అంత ఐడియల్గా పడి ఉండడం అవసరమా? ఇట్స్ ఎ క్రైమ్. చెప్పినా, నేను చెప్పినా అధ్యక్ష నిర్భయంగా, చాలా నిర్మోహమాటంగా చెప్పినా. మీరు బయట డైలాగులు బాగా చెప్తున్నారండి, లేదు మీరు కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నారు మోడీ గారు, ఎక్కడ తెచ్చింది కోఆపరేటివ్ ఫెడరలిజము, అసలు కోఆపరేషనే లేదు, చాలా స్పష్టంగా చెప్పినాం. అధ్యక్ష, పరిస్థితులు మారినా కొద్దికి పాలక వర్గాల యొక్క ఆలోచన విధానం మారాలి, డైనమిక్గా ఉండాలి, ఆ పేస్ మెయింటైన్ చేయాలి, ఆ స్థాయి మెయింటైన్ చేయాలి. మార్పుకు అనుగుణమైన పద్ధతిలో పరిపాలకులు మారకపోతే మన దేశంలో ఉన్న పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. ఎందుకు ఇలా దళితులు క్రై చేస్తున్నారు అధ్యక్ష, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఏం కారణం? 73 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు అధ్యక్ష? ఎందుకు గిరిజనులు లబోదిబోం అంటున్నారు? ఎందుకు ఓజు ఇప్పుడు రెడ్లు కూడా మాకు కార్పొరేషన్ కావాలంటున్నారు, వైశ్యులు మాకు కార్పొరేషన్ కావాలంటున్నారు, వెలుమల వచ్చి మమ్మల్ని ఎస్సీలు కలుపుకొని అడుగుతున్నారు? ఇదేం కథ, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎక్కడ ఉంది దీనికి? అంటే ఎక్కడ అంటే మన పక్కకే ఉంది అధ్యక్ష, మన భూ మనకు జియోగ్రఫికల్ కనెక్ట్ ఉంది. ఉత్తమ్ కుమార్ గారు వారు ఆర్మీలో పనిచేసిన వారికి బాగా తెలుసు, చైనా హిమాలయాలకు అటువైపు ఉంది, మనం ఇటువైపు ఉన్నాం అధ్యక్ష, మనకంటే జిఎస్డిపి తక్కువ. 77, 78 వరకు, 80 వరకు కూడా ఆల్మోస్ట్ మనకంటే తక్కువ, మనకన్నా పరమ దరిద్రంలో ఉన్నారు. కరువులు వస్తే 3.5-4 లక్షల మంది ఒక కరువులో, 7 లక్షల మంది ఒక కరువులో, 10 లక్షల మంది చచ్చిపోయారు అధ్యక్ష. 2 సార్లు ఫ్యామిన్ వస్తాయి మావోగారు అధ్యక్షులు ఉన్నప్పుడు. అదేవిధంగా ఏరియబుల్ ల్యాండ్ చాలా పెద్ద దేశం మనతో, 2-2.5 టైమ్స్ ఉంటుంది అధ్యక్ష, కానీ చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది, అంత హిల్లీ ఏరియా ఉంటుంది, మౌంటైన్స్ ఉంటాయి. వ్యవసాయం చేసే భూమి భారత్ కంటే తక్కువ, చాలా తక్కువ. ఆ వెస్టర్న్ చైనా అంతా కూడా భయంకరమైన డిజర్ట్స్ ఉంటాయి అధ్యక్ష. ఆ విధంగా చాలా అననుకూలతలు, ఎన్నో అననుకూలతలు, ఎన్నో రకమైనటువంటి ప్రతికూలతలు ఉండి ఆల్మోస్ట్ 1980 వరకు మనకంటే పేదరికంగా ఉండి జిఎస్డిపి తక్కువ ఉన్న చైనా ఈరోజు సెకండ్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్, ఫస్ట్ లార్జెస్ట్ ఆర్మీ పవర్, ఆర్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ పవర్ ఇన్ ద వరల్డ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి బాగా తెలుసు, ప్రాబబ్లీ సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ పవర్ అనుకుంటున్నాను. అంత పెద్ద శక్తివంతమైన దేశంగా వాళ్ళు ఎదిగిపోయినారు విత్ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2-3 డికేడ్స్. అధ్యక్ష, మన దగ్గర చాలా విచిత్రమైన పోకలు మనం చూస్తూ ఉంటాం. ఐఎమ్ టెలింగ్ దిస్ బికాస్ ఐ వాంటెడ్ టు బ్యాన్ రికార్డ్. మన దగ్గర ఎకానమీని లివరేజ్ చేసే ఆలోచన లేదు అధ్యక్ష, ఆ ఉన్నదాని చుట్టూ తిరగడమే. నిన్న ఒక ఆయన అశోక్ లహరి గారు అని చెప్పి దానిలో ఫైనాన్స్ కమిషన్ మెంబర్, మన వాళ్ళు ఊరికి అడుగుతుంటే, మన సెక్రటరీ గారు, మన జిఆర్ రెడ్డి గారు, మాకు ఇది రావాలి అని అడుగుతూ ఉంటే, ఆయన మా కామ్ దేను హైక్యా, కేంద్ర సర్కార్ కే పాస్ కామ్ దేను రైతాక్యా అని మాట్లాడుకోవచ్చు. నేను చెప్పిన కామధేను నయ్యి అంబి జాంతే, కామధేను లేదు మీ దగ్గర, కానీ ఏదైతే ఎకానమీ లివరేజ్ చేయాలో మీరు ఆ స్టెప్స్ తీసుకుంటలేరు. ఇట్ ఈస్ లివరేజింగ్ ది ఎకానమీ, అది మీరు చేస్తలేరు, అందువల్ల ఇబ్బందులు అయితే నేను చెప్పినాం అధ్యక్ష. అది ఇప్పుడు ఇందాక చెప్పిన వివరాలు కూడా చెప్పినాం, ఎక్కడ చేయతో చెప్పినాం.
అనేక దేశాల అధ్యక్ష వారి ఎకానమీస్ని లివరేజ్ చేసుకోవడానికి చాలా చాలా కొత్త మార్గాలు అవలంబించారు. మన దురదృష్టం మన దేశంలో జరుగుతలేదు. చెవిటి వారి ముందు శంఖ ముందునట్టే ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా అధ్యక్ష, అందరికి తెలుసు మనకు. దాని సిగ్గుపడేదేం లేదు, దాచేదేం లేదు. మన దేశంలో ఇప్పటికో 15 సార్లు 14 సార్లు అమ్నెస్టీ ఇచ్చినారు. వాలంటీర్ డిస్క్లోజర్ స్కీమ్ అని ఇంకోటి అని ఇంకోటి అని ఇందిరాగాంధీ గారి టైమ్స్ మొదలుకొని ఇప్పటిదాకా చాలామంది ప్రధానమంత్రులు ఇచ్చినారు. మన మోడీ గారు కూడా ఇచ్చినారు. ఇండోనేషియాలో ఇచ్చినారు అధ్యక్ష. మనకన్నా చాలా చిన్న దేశం, జనాభాలో కానీ ఎకానమీలో కానీ దేనిలో కానీ ఇండోనేషియాలో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.